హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ చూస్తే షాక్ ఇచ్చే విధంగా ఉంది. లాస్ట్ వీక్ ఓటింగ్కి ఈ వీక్ ఓటింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న యష్మి ఏకంగా ఈ వీక్ టాప్ 1 ప్లేస్లో ఉంది. అంటే నిఖిల్ ఓట్స్ యష్మికి పృథ్వీకి షేర్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు. లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఈ వీక్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. గౌతమ్కి తన ఓటింగే పడుతూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి కూడా నిఖిల్ ఓట్స్ షేర్ అవడంతో తనైతే టాప్ 3లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ కూడా ఓటింగ్ బాగానే జరుగుతూ ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో విష్ణు ఉంది. సో విష్ణు కూడా డేంజర్ జోన్లో ఉంది. ఇక లాస్ట్ ప్లేస్లో అంటే సిక్స్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడము తను ఓటింగ్ చూస్తుంటే తను ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ వీక్ అయితే యష్మి, గౌతమ్ వీరిద్దరితో పాటు పృథ్వీ కూడా సేఫ్ అయ్యేలానే కనిపిస్తూ ఉన్నాడు. ఇక టేస్టీ తేజ, విష్ణు, అవినాష్ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫస్ట్ అయితే నబీల్ మదర్ అయితే హౌస్లోకి వచ్చారు. సెకండ్ రోహిణి మదర్ అయితే హౌస్లోకి వచ్చారు. సో రేపైతే వీరిద్దరు పేరెంట్స్తో అయితే ఎపిసోడ్ జరుగుతుంది. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.